నిన్న కేసీఆర్ సంబంధించినటువంటి నిన్న ఫామ్ హౌస్ దగ్గరికి, అంటే ఆ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గరికి చాలా మంది పోతా ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ నియోజకవర్గాల వారిగా అందరితోటి, ప్రజలతోటి కావచ్చు, కార్యకర్తలతోటి కావచ్చు, అక్కడ శిక్షణ తరగతులు పెట్టేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ మాట్లాడేటువంటి మాటలు, బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారు ఎర్రవెల్లి నివాసంలో ప్రజలతో కేసీఆర్, కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, లీడర్లు వస్తుంటారు పోతుంటారు, తెలంగాణ సాధించిన ఘనత మనది, దరికి తెచ్చే తెలంగాణను ఆగమవుతున్నది, పథకాలు రాక జనం గోసపడుతున్నారు, త్వరలో మనకు మళ్ళీ పట్టం కడతారు, అంటే మళ్ళా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మనకు పట్టం కడతారని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారని, వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చే అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని కేసీఆర్ తెలిపారు. గురువారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పలు జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ప్రజలను కలిశారు, వారితో ముచ్చటించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందన్న ఆయన, నాయకులు పార్టీలోకి వచ్చిపోతుంటారని, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి తేడా రాదని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన ఘనత ముందు ముఖ్యమంత్రి పదవి అనేది పెద్ద విషయం కాదని కేసీఆర్ అన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నామన్నారు. కీలక సమయంలో ప్రజలు ఊహించని తీర్పిచ్చారని ఆయన అన్నారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలుగాని హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు ఇప్పుడు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ్ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు రావడం లేదన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కూడా సరిగ్గా లేదని అన్నారు. ఇవన్నీ ప్రజల మనస్సులో రికార్డు అవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 25 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణము ఆగలేదు, అయిపోలేదు అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ను తిరిగి ఎలా గెలిపించారు, అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరించి గద్దె మీద కూర్చోబెడతారని అన్నారు. త్వరలోనే ఆ రోజు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీరు, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచ్ తదితర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. నిన్న మొత్తం ఒక జాతర లెక్క అయిందంట ఆడ, మొత్తం కేసీఆర్ ఇంటి దగ్గర, ఎర్రవెల్లి కేసీఆర్ ఇంటి దగ్గర ఒక జాతర లెక్క అయిపోయింది మొత్తం. ఆనందించిందాక జనము కార్యకర్తలు ఊర్లకి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ పోయి అందరితో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. నాయకులు పోతూ ఉంటారు, కార్యకర్తలు, ఒక మంచి మాట మాట్లాడి నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి మాట ఇది. కార్యకర్తలను నాయకులను చేసుకుంటామన్నాడు. నిజంగా ఇప్పుడు ఒక కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఎవరైతే, ఇప్పుడు సపోజు ఈ పోచారం మారిండు మన్న, పోచారం మారిండు పార్టీ నుంచి, పోచారం మారితే ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలే. పోచారం అంటాడు ఒక్కడే పోయిండు తన స్వార్థం కోసం, కొడుకు కోసం. ఈ పోచారం పార్టీ మారితే ఒక కార్యకర్త కూడా పోలే. ఈ పోచారం ప్లేస్లో ఒక కార్యకర్తకు, పార్టీని నమ్ముకున్నటువంటి ఒక కార్యకర్తకు అవకాశం ఇస్తే 200% ఆడ నిలబడుతుంది. ఇక చూడండి, ఏది ఇదే మా ఇల్ల బయట లేదు, ఆడియో లేదు, ఇల్ల ఊరికనే, ఇంకో ఇట్లా అందరితో మాట్లాడండు, ఆడియో లేదు, ఆడియో లేకుండా మరి రిలీజ్ చేశారు. ఇట్లా అందరితో మాట్లాడి ఫోటోలు దిగి ఇంకో ఇట్లా ఈ విధంగా ఇంకో ఇంతమంది వచ్చారు చూడు, కోడుక ఎట్లా ఉన్నాయి ఆలోచించి దాకా మొత్తం కారలే. ఇది ఈ విధంగా వచ్చారన్నమాట. అయితే ఇప్పుడు కేసీఆర్ ఒక మంచి మాట అన్నాడు, నాయకులు పోతే కార్యకర్తలను నాయకులను చేసుకుంటాం. అద్భుతమైనటువంటి మాట ఇది, కార్యకర్తల్లో మనోధైర్యం నింపేటువంటి మాట, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్లకు గుర్తింపు ఇచ్చేటువంటి మాట. 100% ఈ మాట కట్టుబడి నాయకులు పోయిన చోట కార్యకర్తలను నాయకులను చేయండి. నాయకులు అసమర్థ నాయకులు ఉన్న చోట ఆ నాయకులను పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలకు వాడుకొని ప్రజా జీవితంలో ఒక కార్యకర్తకు, ఒక యంగ్స్టర్కి అవకాశం ఇవ్వండి. చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, ఇలా ఓడిపోయిన కాడ నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా బజ్జునటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. మా మునుగోడు లాంటి, ఈ దేవరకొండ లాంటి, ఇట్లాంటి నియోజకవర్గాల్లో చాలామంది ఉన్నారు. ఓడిపోయినప్పుడు కనపడుతున్నారు వాళ్ళు, తర్వాత కనపడతలేరు. ఇక మొత్తం ప్రజలను ఆ గోసను అందరూ పక్కన పడేసి జనాలను అసలు పట్టించుకుంటే కార్యకర్తలను పట్టించుకుంటలేరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుర్రు, వాళ్ళకి చేత కాదు. ఇక
వాళ్ళు కొట్లాడలేరు, వాళ్ళు మాట్లాడలేరు. ఇప్పటి యువతరం రాజకీయాల్లో, ఇప్పటి ఉన్నటువంటి రాజకీయాల్లో కొంత కాస్త గట్టిగా మాట్లాడాలి, ప్రజలకు అర్థమయ్యే తీరులో చెప్పాలి, అనర్గళంగా చెప్పాలి అన్నట్టు అలాంటి అప్పుడు అలాంటి మూస బ్యాచ్ని తీసేసి కొంత యువరక్తానికి అవకాశం ఇవ్వండి. ఇలాంటి కార్యకర్తలను నాయకులను చేయండి, 200% పార్టీ నిలబడుతుంది. పార్టీకి కొత్త రక్తం వస్తే మళ్ళొక 20-30 ఏండ్లు పార్టీ లైవ్లో ఉంటుంది ఎప్పుడు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక కట్టర్ సైనికుల లెక్క ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఒక మంచి మాట మాట్లాడిండు కేసీఆర్.